అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న అమెరికాలో జరిగే పలు కార్యక్రమాలకు అతిథిగా ఈసారి భారతీయ ఆధ్యాత్మికవేత్త హాజరుకానున్నారు. న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో జరిగే గ్రాండ్ ఈవెంట్ కు భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు స్వామి అవధేశానంద్ గిరి హాజరుకానున్నారు. 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21న యుఎస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో జరిగే అతిపెద్ద యోగా కార్యక్రమం ది సోలిస్టిస్ యోగా కు మిమ్మల్ని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని అవధేశానంద్ ను ఉద్దేశిస్తూ న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యోగా ఔత్సాహికులు అమెరికాలోని భారతీయ కమ్యూనిటీని మీరు కలిస్తే అది తమకు పెద్ద గౌరవమని రణధీర్ అన్నారు. అవధేశానంద్ గిరి వచ్చే వారం ఉత్తర అమెరికాలో వారం రోజుల పర్యటనకు వస్తారని న్యూయార్క్ కు చెందిన ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు ప్రేమ్ భండారీ వెల్లడించారు. అవధేశానంద్ గిరి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 21 మంది సభ్యులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. టైమ్స్ వకేర్ లో జరిగే యోగా డే వేడుకల్లో పాల్గొనడంతో పాటు న్యూజెర్సీ, న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీతో అవధేశానంద్ సమావేశమవుతారు. అనంతరం 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారని భండారీ తెలిపారు. ఇకపోతే 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైన నాటి నుంచి అమెరికాలో జరిగిన వేడుకల్లో భారత్ కు చెందిన పలువురు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు. వీరిలో బాబా రామ్ దేవ్, పండిట్ రవిశంకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్ తదితరులు ఉన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనారై వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.